హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారండి అని నాట్ మేక్ నాయిస్ సిట్ హియర్ సో నేను మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి కూర్చో ఇక్కడికి వచ్చో సిట్ హియర్ కనిపించో లేదంట హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ How are you all? అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండ్ అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నామండి. నో. సో ఛానల్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి అంటే మధ్య రెగ్యులర్గా అస్సలు పోస్ట్ చేయట్లేదు. ఏంటి అంటే కాల్తో హాయ్ చెప్తున్నావా? ఓకే ఆల్రెడీ చెప్పాను కదా యూట్యూబ్లో రన్ టైమ్ ఇష్యూ వస్తుంది మన ఛానల్లో ప్రతి వీడియోకి అనేసి సో అందుకనేసి నాకే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట నేను ఒక 10 మినిట్స్ వీడియో పెట్టి 20 మినిట్స్ చూపించడం ఇలా ఉంటుంది కదా అందుకని సో కొంచెం టైం తీసుకుంటే అది సెట్ అవుతుందేమో అన్నట్లు అనుకుని కొంచెం గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాను ఈ మధ్య లాస్ట్ 2-3 వీడియోస్కి అయితే కరెక్ట్ టైంలో పడుతోంది అందుకని ఓకే మళ్ళీ కొంచెం రెగ్యులర్గా స్టార్ట్ చేద్దాంలే కొన్ని వీడియోస్కి చూసి అన్నట్లు అనుకుని కొంచెం టైం తీసుకొని పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట సూన్ రెగ్యులర్గానే పోస్ట్ చేయడానికి చూస్తాను అండ్ ఇవాళ అయితే కనుక మేము లంచ్కి బయటకు వెళ్తూ ఉన్నాం అనమాట 3 బీస్కి వెళ్తున్నాము మామూలుగా బార్బిక్యూకి వెళ్తున్నాం అనమాట అంటే ఇంతకుముందు ఆల్రెడీ నా బర్త్డే టైంలో 3 బీస్కి వెళ్ళినాం కదా అబ్సల్యూట్ బార్బిక్ ఈసారి 3 బీస్కి వెళ్తూ ఉన్నాము రమేష్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఆ అన్నయ్య ట్రీట్ ఇస్తున్నారనమాట సో ఇవాళ వెళ్ళేసి హ్యాపీగా లంచ్ తినేసేసి వస్తాము బార్బిక్యూలో ఫుడ్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ స్టార్టర్స్ సో నేనైతే అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట నా బర్త్డే టైంలో ఇప్పుడు 3 బీస్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే సో వెళ్ళి నాకు ఏ ఫుడ్ నచ్చింది కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో అండ్ యాక్చువల్గా కరోనా రూల్స్ కూడా మళ్ళీ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా రెగ్యులర్గా కార్లోనే వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు మరీ స్ట్రిక్ట్గా పెట్టేశారు రూల్ ఏంటి అంటే మాస్క్ అస్సలు తీయకూడదు అనేసి సో వీ వాంట్ ఫాలో దట్ రూల్ స్ట్రిక్ట్లీ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మాస్క్ తీసే మాట్లాడాలి కదా కార్లో అందుకని స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం ఆ రూల్ అనేసి కార్లో మాస్క్ తీయకూడదు అన్నట్టు ఇంట్లో స్టార్ట్ చేసేసాను అనమాట సో యా ఇంకా ఇప్పుడైతే 11:45 అవుతుంది 12:30 కల్లా అక్కడ బుక్ చేసేసారనమాట టేబుల్ మా అందరికి మొత్తం 3 ఫ్యామిలీస్ కలుస్తూ ఉన్నాము సో ఇంకా ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ పడుతుంది బికాజ్ 3 బీస్ మార్తెల్లికి వెళ్తున్నామండి సో ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట ఒక 15 మినిట్స్లో ఏం చెప్తున్నావు అని బార్బిక్యూ తింటావా ఇంకెక్కడికి పోదాము టెడ్డీకా రోబోటిక్ వెళ్దామా అవునో మరి ఏ హోటల్కి వెళ్దాం కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఇలా కార్లో కూడా మాస్క్ కంపల్సరీ చేశారు ఇంతకుముందు అయితే అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదేమో బట్ ఇప్పటి నుంచి ఫుల్ స్ట్రిక్ట్ చేశారు అండ్ వీకెండ్స్ కూడా కదా దారిలో అక్కడక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారనమాట చెక్ చేస్తూ ఉన్నారు మాస్క్ పెట్టుకోకుండా ఉంటే కార్లో కూడా దింపేసేసి ఫైన్ కూడా వేస్తూ ఉన్నారనమాట మేమైతే కనుక కంటిన్యూస్గా మాస్క్ అయితే పెట్టుకొని ఉన్నామండి కార్లో అయినా కూడా అండ్ మేము 12 కల్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం కానీ 12:15 to 12:20 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి రమేష్ ఆ రోజు కొంచెం బిజీ ఉండటం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వాల్సింది వచ్చింది అందుకే ఈవెన్ మేము వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నేను అనిరా మాత్రమే ఉన్నాము రమేష్ వర్క్ చేసుకుంటూ నిన్నాడనమాట అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 30 మినిట్స్ పడుతుందండి మార్తలీలో ఉండే ఏబీస్ కాకపోతే ఆ రోజు కొంచెం ఏబీస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ ముందర యూటర్న్ చేసుకొని వెళ్ళాలి కాకపోతే అక్కడ రోడ్ కొంచెం బ్లాక్ చేసి పెట్టారు అందుకని దాని పక్క స్ట్రీట్లోకి వచ్చి టర్న్ చేసుకొని వెళ్ళాల్సింది వచ్చింది అందుకని ఇంకొంచెం డిలే అయిందనమాట అంటే 10 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది సో అరౌండ్ 1:00 కల్లా రీచ్ అయ్యాము యాక్చువల్గా అయితే 12:45 to 12:50 కల్లా రీచ్ అవ్వాలి బట్ 1:00కి రీచ్ అయ్యామన్నమాట అండ్ ఇంతకుముందు నా బర్త్డేకి వెళ్ళినప్పుడు బార్బిక్ నేషన్ వెళ్ళాము అక్కడ ఏంటంటే షాపింగ్ మాల్లో ఉండింది బార్బిక్ నేషన్ బట్ ఇక్కడ అలా కాదు జస్ట్ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ వచ్చేసేసి 8 బీస్ 4th ఫ్లోర్ వచ్చేసేసి 3 బీస్ అండి కింద అయితే కనుక రిలయన్స్ డిజిటల్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు చూస్తారు ఆ బిల్డింగ్ అంతా కూడా ఇదైతే మార్తలీలో ఉందండి
ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి. సర్వీస్ రోడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఒక బిల్డింగ్. కింద అయితే 2 ఫ్లోర్స్ వచ్చేసి రిలయన్స్ డిజిటల్స్ అనమాట, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. పైన 3rd ఫ్లోర్ వచ్చేసేసి అబ్సల్యూట్ బార్బిక్ అండ్ 4th ఫ్లోర్ వచ్చేసేసి 3Bs అనమాట. యాక్చువల్గా మేము కింద పార్క్ చేద్దామని అనుకున్నాము, కానీ పార్కింగ్ కిందికి అలో లేదు, అంటే మళ్ళీ పైకి తీయడం కొంచెం కష్టమవుతుంది అని అన్నారు. అందుకనేసేసి సర్వీస్ రోడ్లోనే కదా ఉండేది, అందుకని సైడ్ వెళ్ళేసేసి మేము కార్ పార్క్ చేసేసి తర్వాత వచ్చామన్నమాట. అండ్ ఫస్ట్ అయితే కనుక మేము 3Bs కే వెళ్దామని అనుకున్నాము. మేము వెళ్ళే లోపలే ఆల్రెడీ ఒక ఫ్యామిలీ రీచ్ అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళి చూసారనమాట, 3Bs లో అయితే ఎవ్వరూ లేరంట, అందుకని మేము ఒక్కటే సపరేట్గా ఎందుకు, ABs లో అయితే ఉంటారు కదా అందరూ కూడా అన్నట్లు ABs కి వచ్చేసారనమాట. సో అందుకని ఇంకా మేము ABs లోనే ఫుడ్ కంటిన్యూ చేసాము. మేము వెళ్ళిన తర్వాత ఒక 15 మినిట్స్కి ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు. సో 3 ఫ్యామిలీస్ కలిసాము. అండ్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాం, బికాజ్ రమేష్కి కొంచెం వర్క్ ఉండడం వల్ల మళ్ళీ తొందరగానే వచ్చేసేయాల్సింది వచ్చింది. అరౌండ్ 1.5 to 2 అవర్స్ స్పెండ్ చేసినట్లున్నామండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుండింది, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్సల్యూట్ బార్బిక్లో స్టార్టింగ్లో అంతా కూడా ఇలా పెట్టారు. ఇవన్నీ ఏంటంటే స్టార్టర్స్, మనం వెళ్ళి ఆర్డర్ చెప్తే కనుక వాళ్ళు హాట్గా చేసి మన టేబుల్ దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ పానీపూరి, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైజ్, అలాగే బేల్పూరి, బొరుగుల్ మిక్చర్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. నాన్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ర్యాబిట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ డెకరేషన్ అంతా కూడా నాకు బాగా నచ్చిందండి. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండింది అనమాట. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే షూట్ చేయగలిగాను, ఎక్కువగా అయితే షూట్ చేయలేదు. షూట్ చేసినటువన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. వచ్చేసాము ఇంటికి. యాక్చువల్గా ఏంటి అంటే రమేష్కి కొంచెం వర్క్ ఉంది, అందుకని ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. లాస్ట్లో మేము వచ్చేసాక ఒక 15-20 మినిట్స్ తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యి ఉంటారు. యాక్చువల్గా 3:30కి వర్క్ ఉందనేసి మేము అయితే 3:00 అలా స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. మోస్ట్లీ నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇంకా అందరం మాట్లాడుతూ సరదాగా ఉన్నాం కదా, అందుకని లిమిటెడ్గానే షూట్ చేస్తానన్నమాట. బట్ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. బార్బిక్యూ అంటే అంతే కదా, స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుంది. ఇంకా డెజర్ట్స్ అన్నీ కూడా ట్రై చేసాము. యాక్చువల్గా ఏంటి అంటే 3Bs 4th ఫ్లోర్లో ఉంటుంది, కానీ 3Bs కి వెళ్ళలేదు, ABs కే వెళ్ళాము. ఎందుకంటే 3Bs లో ఎక్కువ ఎవరు లేరన్నమాట. సో ఆల్రెడీ అనే వాళ్ళు వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరు, అందుకని ఇంకా సరే ABs లోనే కానిచ్చేద్దాంలే ఈసారికి అన్నట్లు ABs లోనే శుభ్రంగా తినేసేసి వచ్చేసామన్నమాట. టమ్మీ బాగా ఫుల్ అయిపోయింది. సో వీ ఎంజాయ్డ్ అవర్ ఫుడ్. సో యా అంతే, చూసారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. బాగా ఇష్టంగా తినే వాళ్ళకైతే డెఫినెట్లీ దే విల్ లవ్ ద ఫుడ్. సో దట్స్ ఇట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట, అందుకనే. సో యా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేసి నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో ఎలా అనిపించింది అని ఎవరైనా అక్కడికి వెళ్ళింటే అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.